కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రత పెరిగింది. ముఖ్యంగా కావలి డివిజన్, కావలి పట్టణంలో రోజు రోజుకు కేసెస్లో ఊహించని పెరుగుదల కనపడతా ఉంది. దీని కారణం ప్రజలు మాస్క్ లేకుండా తిరగడము, ముఖ్యంగా ఎక్కువ గ్యాదర్ అవ్వడం ఈ వేరియస్ ఇన్స్టిట్యూట్లలో, అంటే బిజినెస్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రకరకాల దుకాణాల వద్ద ఎక్కువగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గ్యాదర్ అవ్వడం, ఎక్కువ సేపు కూర్చోవడం, ఇటువంటి కారణాల వల్ల పెరుగుదల కనపడతా ఉంది. దీన్ని కర్బు చేయడానికి ముఖ్యంగా ఈ లోకల్ అడ్మినిస్ట్రేషన్, అంటే డిఎస్పీ గారు, ఆర్డీఓ అండ్ మున్సిపల్ కమిషన్ అండ్ హెల్త్ నోడల్ ఆఫీసరు, మేమంతా కలిసి పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. రేపటి నుండి ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ బిజినెస్ అవర్స్ను రెడ్యూస్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ 8 నుండి 5 వరకే, 5 తర్వాత ఎటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగడానికి లేదు. ఎందుకంటే ఈ 5 నుండి రాత్రి 10 అనేదే మేజర్ టైం, అది ఎక్కువ భాగము గ్యాదరింగ్, అంటే పని ఉన్నా లేకుండా, అవసరం ఉన్నా లేకుండా రోడ్ల పైన తిరగడము, షాప్ దగ్గర కూర్చోవడము, హోటల్స్ దగ్గర కూర్చోవడము, ఇవన్నీ ఉన్నాయి. అందుకొరకు మేము పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి 8 to 5 అనేది ఒక టైం ప్రిస్క్రైబ్ చేశాము. రేపటి నుండి కావలిలో 5 తర్వాత ఎటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్, అది ఏ స్టార్ట్అప్ బిజినెస్ అయినా సరే, ఏది కూడా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా స్ట్రిక్ట్గా అమలు చేస్తాము. ప్రజలు కూడా దీన్ని వారిని జబ్బు బారిన పడకుండా కాపాడే ప్రయత్నంలో భాగమే అనుకోవాలి తప్ప ఇబ్బంది పెడుతున్నామని దయచేసి అనుకోరాదు. అందరికీ విజ్ఞప్తి కూడా, 4 డిపార్ట్మెంట్స్ కూడా పబ్లిక్ సేఫ్టీ ఉద్దేశంతో పనిచేస్తున్నాం. దీనికి తోడుగా రేపటి నుండి మాస్క్ లేకుండా ఎవరు కూడా కావలి రోడ్లపై తిరగరాదు. ఆ విధంగా వస్తే వారి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, అలాగే 500 పెనాల్టీ వేయడం జరుగుతుంది. కనుక దయచేసి మాకు కోఆపరేట్ చేయాలి పబ్లిక్ అంతా కూడా, బిజినెస్ మ్యాన్ అండ్ పబ్లిక్ అందరూ కూడా తప్పకుండా. ఇవన్నీ కూడా కోవిడ్ తీవ్రతను మరింత పెరగకుండా కాపాడే భాగంలో చర్యలే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. అందరూ సహకరించండి.